రోజు ఈనాడు పేపర్ చదివితే మనకేం కనిపిస్తుంది? సమస్యల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ సమస్యల నుంచి పక్కదోవ పట్టించే ఐటమ్స్ అన్నీ ఈనాడు దినపత్రికల్లో కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రకటనలు ఎలా ఉన్నాయి? ఆయన చేసే ప్రతి ప్రకటన, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా చేసేది ఏమిటి అనంటే సమస్యల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమాలు చేయడాని కోసం వీళ్ళు ఆరాటపడతా ఉన్న పరిస్థితి ఇక్కడ మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అనంటే ప్రజలను సాక్షాత్తు దగ్గరుండి మోసం చేస్తారు. ప్రజలను సాక్షాత్తు దగ్గరుండి మోసం చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనేసరికి ఎదుటివాడిని పట్టుకొని వారి మీద నేరాన్ని నెట్టేసి మోసగాడు మోసగాడు అని చెప్పి మోసం చేసేవాడే అంటా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దీనికి ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారి పేపర్లు, టీవీలు దీన్ని బాకా ఊదుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసినా, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడినా, చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా వీళ్ళెవ్వరికీ కూడా కనిపించదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని భుజాన మోస్తూ రోజు ఆ పేపర్లు ఆ టీవీల్లో మనకు కనిపించేది ఏమిటి? ఆహా, చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడయ్యా, ఆహా, చంద్రబాబు నాయుడు గారు చంద్రుడయ్యా, ఆహా, చంద్రబాబు నాయుడు గారు చేసింది దేశమంతా చూస్తూ ఉందయ్యా, ఆహా, రైతులు సంతోషంగా కేరింతలు కొడతా ఉన్నారయ్యా, ఆహా, పొదుపు సంఘ లెక్క చెల్లెమ్మలు ఆనందంతో కేరింతలు కొట్టుకుతూ ఉన్నారయ్యా అని చెప్పే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు చూస్తే పిల్లలకు ఉద్యోగాలు వచ్చి జీతాలు ఎక్కువై ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారయ్యా అని చెప్పి కూడా రాస్తారు, చూపిస్తారు. ఏంటంటే దారుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది.